తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రెబల్ స్టార్ కృష్ణంరాజు వారసుడిగా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ ప్రస్తుతం టాలీవుడ్ లో పాన్ ఇండియా హీరోలలో ఒకరిగా రాణిస్తున్నాడు. మొదట ఈశ్వర్ సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు ప్రభాస్. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ పాన్ ఇండియా స్టార్ స్థాయికి చేరుకున్నాడు. టాలీవుడ్ దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి సైతం ప్రభాస్ లేకపోతే బాహుబలి సినిమానే లేదు అన్నారు. అంటే ప్రభాస క్రేజ్, అతని డెడికేషన్ ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. కాగా రోజురోజుకి ప్రభాస్ కి ఉన్న క్రేజ్ పెరుగుతూనే ఉంది. అంతేకాకుండా ప్రభాస్ నటించిన సినిమాలు ఫ్లాప్ అవుతున్నప్పటికీ ఆయనకున్న ఏ మాత్రం తగ్గడం లేదు. దీంతో ప్రభాస్ పై ఉన్న నమ్మకంతో దర్శక నిర్మాతలు 500 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి సినిమాలు నిర్మించడానికి అయినా కూడా ధైర్యం చేస్తున్నారు. ఇకపోతే దర్శకుడు ఓంరౌత్ రామాయణం ఆధారంగా తెరకెక్కించిన ఆది పురుష్ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా 500 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించారు. అదేవిధంగా ప్రభాస్ నటిస్తున్న మరొక చిత్రం సలార్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ సినిమాను కూడా అత్యంత భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. అంతేకాకుండా ప్రభాస్ హీరోగా డార్క్ సెంట్రిక్ థీమ్ టెక్నాలజీని వాడుతూ మొట్టమొదటిసారిగా భారీ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో యాక్షన్స్, సన్నివేశాలు, విజువల్స్ ఇంతకు ముందు ఎన్నడూ చూడని స్థాయిలో ఉంటాయని ఇందులో పనిచేసిన నటులు, సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. అలాగే 500 కోట్ల భారీ బడ్జెట్ తో వైజయంతి మూవీస్ నిర్మిస్తున్న మరొక సినిమా ప్రాజెక్టుకే ఇప్పటికీ ఈ సినిమాపై భారీగా అంచనాలను నెలకొన్నాయి. దీనికి తగ్గట్టుగా ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే ఇలాంటి పానింది అన్నట్లు ఇందులో భాగమవుతూ ఉండడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత రెట్టింపు అవుతున్నాయి. ప్రభాస్ పారితోషికం విషయానికి వస్తే హాలీవుడ్ లో ఏ హీరో కూడా తీసుకుని విధంగా 120 కోట్ల భారీ పారితోషికాన్ని అందుకుంటున్న నెంబర్1 హీరోగా కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రభాస్. కాగా నేడు అనగా అక్టోబర్ 23 ప్రభాస్ బర్త్డే అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.